హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేత 3వ విడత 18,750 రూపాయలకు సంబంధించి చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. మనకు చేయూత వచ్చేసి 23వ తేదీన అయితే కనుక శుక్రవారం రోజున విడుదల చేయడం జరిగిందనమాట. తర్వాత రోజు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగిందంటే అదే రోజు ఏంటంటే కనుక మనకు 24వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో అంటే వారం రోజుల పాటుగా ఈ యొక్క చేయూత సెలబ్రేషన్స్ అయితే కనుక స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి మండలంలోను, నియోజకవర్గంలోను, ప్రతి ప్రాంతంలోనూ ఈ యొక్క చేయూత సెలబ్రేషన్స్ అయితే చేయడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకు రోజు చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో అయితే కనుక ఈ యొక్క చేయూత సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడ చేయూత సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఇక్కడ చెక్కులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజక వర్గానికి కానివ్వండి, లేకపోతే కనుక ఒక ప్రాంతానికి కానివ్వండి, దానికి సంబంధించిన లబ్ధిదారులకు ఎంతైతే డబ్బులు విడుదల చేశారో ఆ యొక్క డబ్బులను అయితే కనుక చెక్కుల రూపంలో అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటికీ చాలా మందికి డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ కాలేదు. అట్లాంటి వారికి ఏంటంటే కనుక మీ ప్రాంతంలో మీకు ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేది కంప్లీట్ చేసినారనుకోండి, ఒక 2 రోజుల్లోగా మీకు డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే కనుక మనకు ఫండ్ అయితే శుక్రవారం రోజే విడుదల చేయడం జరిగింది, అంటే 23వ తేదీనే విడుదల చేయడం జరిగింది అనమాట. అందరికి శాంక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఆ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలకు జమ అవడానికి మాత్రం కొద్దిగా టైం అయితే పడుతుంది. సో మధ్యలో ఈ రకంగా అయితే కనుక సెలబ్రేషన్స్ అనేది చేసి ఆ ఫండ్ అనేది అప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో దీని వల్ల అయితే కనుక కొంతమందికి ఆ యొక్క పేమెంట్స్ అయితే డిలే అయితే అవడం జరుగుతుంది. సో ఫండ్ వచ్చేసి మనకు నార్మల్ గానే శుక్రవారం రోజు అయితే విడుదల చేయడం జరిగింది. మీ బ్యాంక్ ఖాతాలకు రావడానికి టైం అయితే పడుతుంది అనమాట. ఇంకోటి మీకు డబ్బులు పడ్డాయో లేదో మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు అయితే పట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒకసారి అయితే కనుక మీరు గమనించండి. సో 30వ తేదీలోపు మాక్సిమం అందరికి అయితే డబ్బులు పట్టడం జరుగుతుంది. సో అప్పటికి మీకు డబ్బులు పడకపోతే మీకు పేమెంట్ ఫెయిల్ అయిందా, మీ పేమెంట్ అనేది హోల్డ్ లో పడిందా అనేది మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట సచివాలయాలకు. సో ఎంతమందికి పేమెంట్ అనేది సక్సెస్ అయింది, పేమెంట్ అనేది ఫెయిల్ అయింది అని చెప్పేసి అయితే సో దాన్ని బట్టి మీకు క్లారిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.